రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే మార్గాలు. మధుమేహ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి. వీటిని నియంత్రించడానికి చాలా రకాలుగా కష్టపడుతుంటారు. మధుమేహ వ్యాధి తగ్గించడానికి 8 మార్గాలు సూచిస్తున్నారు. 1, భౌతిక కార్యకలాపాలు. వ్యాయామం చేయటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థితిలో నిర్వహించబడతాయి. వ్యాయామం చేయడానికి కావలసిన శక్తి కోసం శరీరంలో ఉండే గ్లూకోజులు వినియోగించబడతాయి. రోజూ భౌతిక కార్యకలాపాల వలన ఇన్సులిన్ స్థాయిలు కూడా ప్రభావితం చెంది మీ శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. సాధారణంగా ఇంట్లో చేసే పనులు, గార్డెనింగ్ లేదా ఇతరేతర పనుల వల్ల కూడా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించబడతాయి. ఇక 2, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినండి. మధుమేహ వ్యాధితో బాధపడేవారు అధిక కొవ్వు ఉన్న పదార్థాలను మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి. వీటికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వలన శరీరంలో శక్తి స్థాయిలు పెంచబడతాయి. అంతేకాకుండా వీటి వలన శరీరంలో జీవక్రియ స్థాయిలు పెంచబడతాయి. ఇక 3, నిద్ర. నూతన పరిశోధనల ప్రకారం యుక్త వయసు గల వారిలో రోజు రాత్రి 7 నుండి 8 పాటు పడుకోవటం వలన వారి శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచబడతాయని తెలిపారు. నిద్ర వలన మెదడు విశ్రాంతి చెంది శరీరంలో ఉండే అన్ని గ్రంథులు సరైన మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. మరియు నిద్ర లేకపోవటం వలన హార్మోన్ల విడుదలలో అవకతవకలు ఏర్పడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి రాత్రి సమయం నిద్ర, మంచి ఆహారం, మంచి వ్యాయామాలు తప్పనిసరి. ఇక 4, నీరు త్రాగండి. శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించటంలో నీరు ముఖ్య పాత్రను పోషిస్తాయి. అధిక రక్త చక్కెర స్థాయిలను ఉత్తేజపరిచి చివరకు మామూలు స్థితికి తీసుకువస్తాయి. రోజు 2 నుండి 2.5 లీటర్ల నీటిని తాగటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే కాకుండా భౌతిక కార్యకలాపాల నిర్వహణ, గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం మరియు మధుమేహ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది. ఇక 5, ఫైబర్. అధిక ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తంలోని చక్కెరలను గ్రహించే శక్తి మరియు ఇన్సులిన్ స్థాయిలను సరైన మొత్తంలో విడుదల చేయడానికి గల సామర్థ్యాన్ని ఫైబర్లు కలిగి ఉంటాయి. ఆహారంలో ఫైబర్ స్థాయిలు పెరగాలనుకుంటే ఆహార ప్రణాళికలో వీట్ మరియు హోల్ గ్రెయిన్లను కలుపుకొని తినండి. ఇక 6, పొగ త్రాగటం మానేయండి. శరీరంలో రక్తంలో కార్బన్ స్థాయిలు పెరిగినట్లయితే ఫలితంగా పోషకాల గ్రహణాల స్థాయిలు తగ్గిపోతాయి. పొగ త్రాగటం మానేయటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మధుమేహ వ్యాధి నుండి దూరంగా ఉంటారు. ఇక 7, కృత్రిమ తీపి పదార్థాలను వాడండి. కృత్రిమ తీపి పదార్థాలను ఎక్కువగా వాడటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థితిలో ఉంచబడతాయి మరియు వీటి సేకరణ వలన రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రభావితం అవవు. ఇక 4, మద్యపానానికి దూరంగా ఉండండి. ఆల్కహాల్ను మితిమీరిన మోతాదులో తీసుకోవటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలో మార్పులు జరుగుతాయి మరియు అధిక మద్యపానం వలన చాలా రకాల వ్యాధులకు, శరీరంలోని వివిధ భాగాలకు ప్రమాదానికి గురవుతాయి. కావున ఆల్కహాల్కు వీలైనంత దూరంగా ఉండండి. ఈ 8 నియమాలు చక్కగా పాటించి మధుమేహాన్ని నివారించే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం GNN TV తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi, this is Suman. Please subscribe to GNN. Enjoy.